కరోనా దెబ్బకు కుదేలవుతున్న మత్స్య మహిళలు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న మత్స్యకార మహిళల ఇబ్బందులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మేము జాగ్రత్తగా ఉన్నాం ఉండలేకపోతున్నాం అంటే భయం అన్నది ఎవరికన్నా పుట్టింది. చేపలకు రావడం లేదు జనము, కొన్నందుకు ఎవరు రావడం లేదు. కొనుకోవడము పెట్టుకోవడము ఊరబెట్టుకుండేలాగా బతుకుతున్నాము. అక్కడ చూస్తే పిరుగు అగ్గి పిరుగు వస్తున్నాయి, బోట్లకు చేపలు ఉండడం లేదు, దానికి వచ్చి తుఫాను ఒకటి అన్నారు. మేమేది కొనుక్కున్నా అమ్ముకోలేకపోతున్నాం, ఏది చెయ్యాలన్నా చేసుకోలేకపోతున్నాం. పిల్లలు ఎలా పెంచాలన్నా పెంచనంత 10 రూపాయలు ఎరగలేదు. వ్యాపారాలు లేవండి, కొండవంత కొంటున్నాము, 4 రోజులు 3 రోజులు ఐసి పెడుతున్నాము. ఎవరన్నా వస్తే కొద్దిగా అమ్ముతున్నాము, ఉన్ను కొద్దిగా ఉప్పు నీటిలో వడేసుకుంటున్నాం. ఉప్పు నీటిలో ఊరబెట్టుకోవడం ఎండబెట్టుకోవడం ఇది మా పరిస్థితి. మేము ఎలా బతకాలంటే ఎలా బతుకుతున్నామో మాకే తెలియడం లేదు. నాగడౌన్ ముందు కాడ నుంచి అలాగే బతుకుతున్నాం. ఈ 4 నెలలు 7 నెలలు అవుతుంది నాగడౌన్. ఇప్పుడు అలాగలాగ ఎవరన్నా వస్తారనుకుంటే 4 రోజులు పెట్టి అసలే మనుషులు రావడం లేదు. ఆయనకు వచ్చి చేపలు కొనుక్కుంటా చేపలు పెట్టలు బదలు కొట్టి చేపలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎవరు ఏం సాయాలు చేయలేదండి, ఎవరేం సాయం చేస్తున్నారని చెప్పాలా? అమ్మ మీరు ఇలాగ ఎండలో ఉండిపోయాలి, నేడకు రండమ్మ అన్న వాళ్ళు లేరు. ఎండలోనే ఉంటారు కానీ నేడకొచ్చి అందాక నిలబడండి అమ్మన్న నేరు. నాయకులు వచ్చారంటే తర్వాత చేసి నాయకులు అందరూ నా కోటేసే నా కోటేసే అని అందరూ చెప్తారు. వాళ్ళ కోట్లు వేసేసాలే నిలబెట్టాల, అది మా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేం చేయాలా? ఈ పొద్దుకల్లా 20 30 కష్టపడుతున్నామంటే ఇంటికి వెళ్తే మా ఆయన వాళ్ళు తన్నేసా 20 30 మా ఆయన వాళ్ళు తీసుకుంటున్నారు. మా కష్టపడుకుంటే తిన్నట్టు నేపథ్యం ఏదమ్మా, కరోనా రాకముందేటి అప్పుడు కాంచి అదే రాత కష్టపడుకుంటే రాపా డబ్బులు పెట్టి కొనుక్కుంటే పాల బ్యాడుంటే తిన్నట్టు నేపథ్యం. మా కూలంతా కూలి చేసుకోవడం నేపథ్యం లేదు. తక్కువ ఎక్కువ కొనుక్కోవడం 1000 2000 కొనుక్కోవడము, అక్కడ వేసి అమ్ముకోవడము 100 200 ఉంటే కూలి నేపథ్యం లేదు. ఒక రోజు వస్తే ఒక రోజు లేదు, అవి 100 200 ఒక రోజు దొక్కుతా ఒక రోజు లేదు. వ్యాపారం అలాగే మరి ఏడు చేస్తాం. బాగున్నా బాగానే పోనీ వెళ్ళాల, బాగున్నా బాగానే పోనా 150 దొక్కినా దొక్కపోయినా వెళ్ళాల. తెల్లారనేసి ఇక్కడికి రావాలి మేము, రాకపోతే మా కొడుకు పెంచేమి వెళ్ళదు. మా ఆయన చచ్చిపోయి 3వ సంవత్సరం పింఛనే లేదు. పిసింగార్బర్లో బతకాలంటే ప్రయోజనం లేదు. గవర్నమెంట్ పిసింగార్బర్లోను 1 రూపాయ పంచకారులు ఆడవాళ్ళకి ఇవ్వలేదు. మేము అలా బతకాలి? అందుగురించి బాధలు పడినా సరే, అవ్వలకి చెప్పినా సరే మమ్మల్ని అవ్వలే అంగీకరించట్లేదు. అలాంటప్పుడు ఎందుకండి ప్రయోజనం మాకు? భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి సుఖం లేదు, ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తున్నారు డబ్బు. ఇప్పుడు భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలు ఆతున్నది, 1 రూపాయి లేదు, పింఛనే లేదు. ఎన్నిసార్లు ఎన్ని కాగితాలు పెట్టినా సరే పింఛనీ రావటం లేదు. ఈ పిసింగారు బారిలో బతుకుతామంటే బతుకలేదు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఎవరికి చెప్పాలి బాధ? మా బాధ వ్యాపారం అదే, ముష్టి వ్యాపారం. ఎందుకు ఈ ముష్టి వ్యాపారాలు చేసినా అంటే బజారా కూడటం లేదు. ఈ కరోనా ఉన్నదని జనాలు ఎక్కువ రావటం లేదు. అలాంటప్పుడు మనం ఎలా బతకాలి? మా గోళ్ళు మందులు తాగేయడము, ఉన్ని దొబ్బల్లో దోసుకెళ్ళిపోవడము, ఏట్లకి వెళ్ళడము, వాళ్ళ దాని మట్టుకాలు తెచ్చుకొని తాగేయడము, చేపలు కొనుక్కొని ఇక్కడ ఏదో ఐసో ఈసో పెట్టుకుంటే రాత్రి దొంగలు ఎత్తుకెళ్ళిపోవడము. ఎవరి గురించి బాధపడాలి మనం? అలాంటప్పుడు ఏదో విషమం మందో తాగే చచ్చిపోవాలి, కానీ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ బతుకులు లేవు. కొన్ని మా ఆయన తెచ్చినోడు పావులో బేడో తెచ్చినోడు, మగోడు చచ్చిపోయాడు అంతే. 3 సంవత్సరాలు ఆతున్నది పింఛనీ లేదు. అప్పుడు ఎవరితో ఎవరు చెప్పుకోవాలి మా మర్ర? అందుకే మేము ఇంకా మా గవర్నమెంట్తో మాట్లాడదలుసుకోలేదు. ఎంతో మంది వచ్చి అడుగుతున్నారు ఇలా కాదు. కరోనా తర్వాత అలాగే 2 ముగ్గురు వస్తున్నారు. మరి చేప ఇరువైపోతే మామిడి చేస్తే దొంగల భయము ఆ భయము కొనుక్కోనేందుకు ఇష్టం లేదు. అదే మా బాధలు. ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా చేస్తే ఇక్కడ వ్యాపారస్తుల మీద బతుకుతామని బాధ. ఎవరన్నా పట్టించుకుంటే గవర్నమెంట్ పావులా డబ్బులు ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఇక్కడ సొసైటీ ఉంది, సొసైటీ ఉంది. అక్కడ 70 మంది సొసైటీ, ఏది లేదు. ఒక నూనె లేదు, ఒక పాలు లేదు, ఏది లేదు. ఎలాగైనా మా గవర్నమెంట్ రూపాయి మాకు కలలేదు 70 మందికి. మరి ఇళ్ళ కాడ ఎలాగ వస్తున్నదో మనకి తెలియదు. అక్కడ మాత్రం పిసింగారుబేరులో ఏమీ రావటం లేదు. అందుకనే ఇన్ని బాధలు పడుతున్నా. పెంచడానికి నాకు 1 రూపాయి లేదు. అదే మూల కారణం నా బాధ. 3 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి, 1 రూపాయి ఎరగలేదు. ఎలా బతుకుతాము పిసింగారుబేరులో? ఎవరున్నారు? ఒక్కదాన్నే హాస్పిటల్ గణేష్ కుమార్ రావడమే మానేశాడు. అతను కొడవ ఇచ్చాను కొన్ని కాగితాలు, అయ్యి రావడం లేదు. జగన్ ఎక్కడంటే జగన్కి పెట్టాము, అది రావడం లేదు. మత్స్యకారులు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానంటే కాగితాలు పెట్టాము ఏడీ ఆఫీసులోను, అది 1 రూపాయి రాలేదు.
మేం కలటవడి మేము అవల గురించి బతకాలండి ఇక్కడ సొసైటీ ఉన్నదాని పేరే గాని సుఖం లేదు తక్కు మహేంద్ర డబ్బా మహేంద్ర సొసైటీ వ్యాపారస్తుల మల్లన మా సంఘం సొసైటీ అమ్మా బావాని సంఘం సొసైటీ మాది కానీ ఒక్క రూపాయి రావడం లేదు యార్నిల అలాగే అన్నానక వాననక ఎలాగో కూలూత కాలి చేసి ఒక పామచ్చం వేసుకున్నాం ఇప్పుడు కేది జరగకంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వ్యాపారాలు చేస్తున్నాం కానీ మదుపులు ఆడుతున్నాం కానీ ఏ పైలంచులో ఏయో తీసుకొని వ్యాపారాలు జరగకంటున్నాయి ఇక్కడ దొంగల భయం ఎక్కువైపోయింది చేపలు ఎత్తుకెళ్ళిపోతానికి మొత్తం ఐదుగురు ఎత్తుకెళ్ళిపోయి ఒక 25,000 రూపాయలు చరుకు బాక్సుల్లో రేట్ చేస్తాం వ్యాపారం అలాగే ఒక నాడు దొక్కుతుంది ఒక రూపాయో లేకపోతే లేదు దొంగలేసేయడం జనం ఎక్కువ రావట్లేదు కూరలోళ్ళు కూడా జనం ఎక్కువ రావట్లేదు మాకు ఏం చెప్పట్లేదు ఎవరు ఏమి పట్టించుకుంటున్నది ఎవరు జీవాకారం చేద్దాను పట్టించుకోలేదు అలో మన ఆడపిల్లలు మేము ఏడిసాం కూడా ఇక్కడ అమ్మలు పట్టించుకుంటున్నది దొంగలు వచ్చినా పట్టించుకుంటుంది అమ్మలు వచ్చినా పట్టించుకుంటున్నది కేవలం పోతుంటాం రాత్రులు ఆరు రోజులు ఇంకా కాపలా ఉంటాం ఇక్కడ ఉందండి ఎవరూ రావట్లేదు లాక్డౌన్ నుంచి మా పరిస్థితులు కూడా ఇదైపోయాయి వాళ్ళకి చేతిలో డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు అలాంటిది ఇందులోకి వచ్చినా సరే వాళ్ళకి ఏదన్నా వచ్చేస్తుంది అనే దీని మీద కూడా వాళ్ళు రావట్లేదు భయం ఎందుకంటే ఒక ప్రాణం నుంచి 10 ప్రాణాలు పోతాయన్న ఇది మాకంటే మాకు ఇదే వృత్తి కనుక మాకు కడుపు జరక్క మేము రావడం సావుకి రేవుకి తెగించి మాకంటే ఉద్యోగాలు లేవు మా భర్తలకు కూడా లేవు మేము కూడా చేపల వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు వేటకి వెళ్ళిన వాళ్ళే అది మా పరిస్థితి మా మత్స్యకారుల పరిస్థితే ఇటువంటిది వీధుల్లో నమ్మలేనేసి అంటే వాళ్ళకు కూడా ఒకరికి వస్తే 10 మందికి వస్తుందని వాళ్ళు రాలివ్వడం లేదు వాళ్ళు కూడా అలాగే వాళ్ళు బాధలు పడుతున్నారు ఇన్నాళ్ళు 100 మంది వెళ్ళినారు ఇప్పుడు 10 మంది వెళ్తున్నారు అందరిది ఆ పరిస్థితే అయిపోయింది ఈ కరోనా వల్ల అందరికీ కూడా ఇబ్బంది అయిపోయింది మాకు ఎప్పుడో ఒకసారి ఇచ్చారండి అప్పటి నుంచి ఇప్పుడు మరకు మాకు ఎవరు ఏటి ఇవ్వలేదు మాకు లాక్డౌన్ నుంచి మేము ఇన్ని బాధలు పడుతున్నా కానీ మాకు ఎవరు ఏది ఇవ్వలేదు అంతే మా బాధ మేమే పడుతున్నాం మా ఎండ్లో మేమే కష్టపడుకుంటున్నాం వచ్చినా రాకపోయినా అప్పులు చేసుకొని మా బాధ మేమే మా పరిస్థితికి ఏమంటే మేము దీని మీద బ్రతుకునే కనుక దీని మీదే బ్రతుకుతున్నాం మాకంటే ఇంకెవరు ఏం సాయం చేయలేదు లాక్డౌన్ నుంచి ఇప్పుడు వరకు కరోనా వచ్చిన కానీ మాకు జీవోపాయం లేదు బోట్లు కూడా ఏమి లేవు ఒకవేళ ఉన్నా సరే కస్టమర్లు వచ్చి ఏమి కొనుక్కోవటం లేదు మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది పట్టించుకున్న నాదులు ఎవరూ లేరు మా కడుపు పంట ఎవరు తీరుస్తారు చేపలు కొనుక్కున్నందుకు వస్తే ఇక్కడ కరోనా ఉంది ఎవరికి ఆడ ఏముంది ఏమంటిపోద్దని భయించేదని రావట్లేదు మరి మాలాడు పేదవాళ్ళం ఎలా బ్రతకాలి మా కడుపు మంట ఎవరు తీరుస్తారు ఆదుకునే నాదుడు ఎవరు లేరు చెప్పుకుందామని ఎవరు రారు మాకు ఎవరు దిక్కే అనుకొని మేము చెప్పుకుంటున్నాము మా బాధలు ఎవరు తీరుస్తారు వాళ్ళు ముందుకు రావాలి మా కడుపు మంట తీరినందుకు ఉండాలి కదా ఏ దేవుడు వస్తాడు ఏ రాముడు వస్తాడు మరి చేపలు కూడా చల్లట్లేదు ఒకరోజు కొనుక్కునివి అలాగే 2-3 రోజుల వరకు ఉండిపోతున్నాయి ఒకవేళ దాచుకున్న దొంగలు పట్టుకెళ్ళిపోతున్నారు మాకు ఆ దొంగల భయం కూడా ఉంది ఏం కొనుక్కొని పెట్టుకుందామన్నా మాకు డబ్బులు ఎలా వస్తాయి తినడానికి ఉండట్లేదు అది మా పరిస్థితి మా పిల్ల తల్లులతో చాలా బాధలు పడుతున్నాము అని చెప్పుకుంటాను ఏ అధికారాన్ని ముందుకొచ్చి మాకు ఏదైనా సహాయం చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం సంఘ నాయకులు అంటే చాలామంది ఉన్నారు ఒక్కలే అంటూ ఏం లేదు మనమే చెప్పలే మన బాధలు తెలుసుకుని వాళ్ళే ముందుకు రావాలి ఏదో కడుపు మంటలు కాదని ఏమైనా ఇస్తే అందుకున్న వాళ్ళమే తప్ప మనం అడగలేము తెల్లవారిని 4 గంటలకు వస్తున్నాము మా జీవోపాయం కోసం మేము వస్తున్నాము 4 గంటలకు వచ్చి అప్పో చప్పో చేసి అయ్యోపాయి పెట్టుకుని వస్తే అవి కొనుక్కొని బాక్సులలో వేసుకుంటే దొంగలు తీసుకెళ్ళిపోతున్నారు మరి అది అప్పో చప్పో తీసుకొని చేపలు ఇన్నీ కొనుక్కొని దొంగలు తీసుకెళ్ళిపోతే మీరు మాకు ఇంకా మీరు కొనుక్కోవాలంటే మాకు ఇంక డబ్బులు ఇంకా ఎలాగ వస్తాయి కొనుక్కోవాలన్నా ఇంకా డబ్బులు ఎలాగా రావు కొన్ని ఏదో రకంగా కష్టపడి ఇంకా అప్పు చేసుకొని మళ్ళీ పెట్టుకుందామంటే మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేయడం తెలియదు ఇంకా ఎక్కడ బతుకు తెరువు మాకు తెలియదు ఈ జట్టీలోనే సావైనా బతుకైనా ఈ జట్టీలోనే సస్తాము జట్టీలోనే ఉంటాము మాకు ఇక్కడ ఇదే బతుకు తెరివి అనేసి మేము అనుకున్న కొనేవాళ్ళు ఎన్నాళ్ళు వచ్చేవారు ఎక్కడి నుంచోనా వచ్చి తీసుకెళ్ళేవారు మాకు ఆకలి తీరేది కడుపు నిండేది మాకు మేము కూడా అలాగా జీవాయిపాయం ఇచ్చుకుండేవాళ్ళం ఈ రోజు ఏంటంటే అప్పు చేసుకొనుకున్న ఇంకా ఫైనాన్షియల్ కట్టలేకపోతున్నాము మా ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి ఇంట్లో తల్లి 10 మంది ఉంటే వీటి మీదే బతకాలి ఈ తల్లి 10 మంది వీటి మీదే బతకాలి వీటి మీద బతికిన ఎన్నాళ్ళు వచ్చేవారు జనాలు ఇప్పుడు రావట్లేదు జనాల్లోనూ భయమే
భయం ఒకటి వచ్చింది వాళ్ళని కాడకెళ్తే జనం కరోనా ఒక మనిషికి ఏదైనా టచ్ అయితే కరోనా అన్నది ఏర్పడనిది ఎప్పుడైతే జనాల్లోనే వచ్చేసిందో అప్పటి నుంచి మాకు ఈ భయం అనేది వచ్చేసి మా వ్యాపారాలు ఇలా ఉన్నాయి ఇన్నా లేట్ అయితే ఒకల మీద ఒకలు ఆధార పడకంటానా నేను 10 రూపాయలు సంపాదించుకోగాలను 10 రూపాయలు తెచ్చుకొని నా బిడ్డలకి జీవపాయం ఇచ్చుకొను ఏదో ఆ రకంగా పాట గడిసిపోద్ది అనేసి మేము అనుకుండోలు మీ రోజుకి ఏంటంటే జనాల్లోని భయం ఎప్పుడైతే పోయిందో ఆ రోజు మాకు వ్యాపారాలు కూడా బాగుంటాయి మేము కూడా ఏమైనా సరే ముందుకొచ్చి చేయగలము మాకాడ వ్యాపారం చేసినలు కూడా వచ్చి డేరింగ్ వచ్చి కొనుకల్లా కూడా ఏర్పాటు ఉంటుంది ఆ భయం అనేది పోతే ఈ భయం అనేది పోక ఏర్పాటు జనాల్లోనూ రాలేదు ఎంతగాని ఇంట్లోనూ ఈ భయం ఈ భయం అనుకొని వాళ్ళు ఉంటారు మేము కూడా తెగించి మేము వచ్చేస్తున్నాం ఈ రోజుకు మా ఇంట్లో మాకు జరగదు ఏదో రకంగా వస్తే ఒక కేజీ బియ్యం దొరికితే ఇంట్లో 10 మందికి మనం పెట్టగలము మరి కేజీ బియ్యం దొరకకపోతే ఇంకెవరికి పసులెట్టు పడుకోలేం కదా మేము తెగించి వ్యాపారం చేసిన వాళ్ళు మాత్రం తెగించి వస్తున్నాం కొనేవాళ్ళు మాత్రం తెగించి రాలేదు ఈ కొనేవాళ్ళు వచ్చినట్టుగా ఒక ఏర్పాటు అనేది మీకు పర్వాలేదు అన్నట్టు జనాల్లోనే ఎప్పుడైతే వచ్చిందో మేము కూడా డేరింగ్గా ఇక్కడ వ్యాపారం చేసి నిలబడగలం ఈ వ్యాపారం చేసి డేరింగ్గా నిలబడగలం నలుగురిలో తిరగగలం మరి మాకు ఇక్కడ చెయ్యి అందించిన వాళ్ళు చెయ్యి ఆతిచ్చిన వాళ్ళు ఎవరు లేరు మాకు ఎవరంటే ఏం తెలియదు జీవితం ఏంటంటే ఎప్పుడీ కష్టపడ్డామా తిన్నామా ఉన్నామా అంతవరకే మరి ఒకరి మీద ఆధారపడడం మరి మరి మాకు సేత కాదు అది ఒకరి మీద ఆధారపడడం మాకు సేత కాదు ఈ కరోనా భయమేటో వదిలిపోయింది అనేసి మీరు అందరికీ ఒక మనసే చెప్తున్నాను ఈ భయం వదిలిపోయింది అన్నట్టుగా మీరు చేస్తే మాకు కొంచెము ధైర్యం అనేది వస్తుంది మేము నిలబడగలము మరి ఈ ఫిషింగ్ హార్బర్లో తప్ప మాకు ఇంకెక్కడ తల్లి 10 మంది ఉన్నామంటే ఈ ఫిషింగ్ హార్బర్లో తప్ప మాకు ఇంకెక్కడ బతుకు తెరవలేదు మా ఇంట్లో తల్లి 10 మంది ఉన్నాము పిల్ల తల్లితో వాళ్ళందరమీ ఇక్కడే బతుకు తెరివి ఇంకెక్కడికి వెళ్ళి ఉద్యోగం లేదు లేకపోతే ఇంకెక్కడ వ్యాపారం లేదు ఇక్కడే బతుకు తెరివి ఉంది ఇక్కడే మేము పడి ఉంటున్నాం ఇక్కడ తప్ప ఇంకెక్కడ మాకు బతుకు తెరివి లేదు మరి అలాంటిది ఫిషింగ్ హార్బర్లు ఎన్నాళ్ళు వచ్చేవారు 15,000 చేపల కొనుకెళ్ళోరు ఇప్పుడు అలాంటిది 15,000 చేపలు కొనుక్కున్న వాళ్ళు ఒక 100 రూపాయల చేపలకైనా కొన్నాక రావట్లేదు మరి రానినప్పుడు మాకు ఎలాగ ఈ బతుకు తెరువు మాకు ఉంటుంది ఇన్నాళ్ళ ఎండు చేపల పట్టుకెళ్ళి ఏదో ఓ మలకలగిరో వనకడిల్లో జైపూరో కోరాపూడో రాయగాడో సెంబిలిగాడో మేము తీసుకెళ్ళేవారు ఈ ఎండు చేపలు కూడా ఎక్కడిక ఒట్టుకెళ్ళాక మరి ఎవరి రానియట్లేదు ఈ ఎండు చేపలు పట్టుకెళ్ళి వెళ్దామన్నా అలాగే చేపలు తెచ్చుకుంటాను బోట్లకి వెళ్ళి చేపలు తెచ్చుకుంటాను వాళ్ళ కాడ కొనకపోతే మాతో గొడవకొస్తాను మాతో గొడవకొస్తే మరి మేమెవరితో గొడవకెళ్ళాలా కొనలేదని కొనలేదని మేమెళ్ళతో గొడవకెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వలేదు ఇప్పుడు మాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారో మాకే తెలియలేదు ఈ ఎండు చేపల కోసం కూడా అలాగే ఉంది ఇప్పుడు అక్కడ ఏదో ఆయిల్ కాలుసుకుంటాను 100 రూపాయలు 200 రూపాయలు ఆయిల్ అయినా వేస్తున్నారు నీటర్ అలాగే 3 లక్షల 4 నచ్చల పెట్టి ఆయిల్ వేస్తాను అలాగే ఒక్కో బోటుకు 4 నచ్చల ఐస్ ఆయిల్ వేస్తాను ఒక్కో బోటుకును అలాగే ఆయిల్ కూడా చేపలు తెచ్చుకుంటాను తెచ్చుకున్న తర్వాత ఒక ఎండు చేపల తెచ్చుకుంటాను ఎండు చేపలు తెచ్చుకుంటే ఆ ఎండు చేపలు కూడా కొనకంతాను ఆ పచ్చి చేపలకు కూడా రేట్ లేదు ఆ పచ్చి చేపలకు కూడా రేట్ లేదు మరి 4 నచ్చలెట్టి ఐస్ ఆయిల్ వేసి ఒక బోటుకు పంపిస్తే మరి ఆ ఫిషింగ్ వచ్చి బోటు కోన్రకేటి మేలి వెళ్ళి కళాశాలకేటి మేలి మరి కొనుక్కున్న వాళ్ళకేటి మేలి మరి ఇవన్నీ సేల్స్ అవుతాయి కదా మరి అందరికీ మేలు అవుతుంది ఏది సేల్స్ అవ్వకపోతే మేలు ఎలాగ జరుగుతుంది ఇప్పుడు ఇది ఏంటంటే పచ్చేపరమి అప్పటికప్పుడుకు సేల్స్ అయితేనే అప్పటికప్పుడుకు ఇది అవుతుంది మరి ఈ పచ్చేపరం సేల్స్ అవ్వకపోతే అది మట్టిలో కలిసిపోయినట్టే ఇది ఒక డబ్బు బంగారం అయితే ఒక్కడ దోసుకోగలం ఈ చేపలు ఎక్కడ దోసుకోగలం నా ఒక రోజుకి అమ్మపోతే తెల్లారు కులిపోతాయి మరి ఇదంతా ఐసి 4 నచ్చలెట్టి ఐసి ఓనర్ అయితే మరి ఇప్పుడు సేల్స్ అవ్వకపోతే మరి ఆ ఓనర్ పరిస్థితి ఏంటి ఓనర్ పరిస్థితి అంతే కదా ఈ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అంతే కదా అలాగన్నట్టుగా ఈ లాక్డౌన్ ఎప్పుడు పర్వాలేదు అన్నట్టుగా అందరు బాగున్నారన్నట్టుగా మీరు చేస్తే నా కోసమని నేను కూడా మాట్లాడలేదు అందరి కోసం కూడా నేను మాట్లాడుతున్నాను మా మార్కెట్ అస్సలు ఉండట్లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ చేపలు ఎవరు కొనడానికి రావట్లేదు అలా బాధపడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇక్కడ జనాలకి పేపర్లే టీవీలో మాట్లాడుతున్నాం అంతే మీరందరూ
మా గురించి ఆలోచించమని మేము మాట్లాడుతున్నామండి, మా కష్టం చెప్తున్నామండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఎవరు రావట్లేదండి, ఒక్క మనిషి కూడా రావట్లేదు, ఇక్కడే కరోనా ఉందని అంటున్నారు, అసలు పిసింగార్ వల్ల అలాంటిది ఏమి లేదండి, కానీ జనాలు అసలు రావట్లేదు. రోజుకి ఎలాగో 10 మంది 20 మంది వస్తే మా మార్కెట్ అవ్వదండి, ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఎన్నాలా మార్కెట్ చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము ప్రభుత్వం బాగానే ఉంది, అమ్మఒడి అన్న వాళ్ళకి అమ్మఒడు 50 40 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి డబ్బులు అందరికీ బాగా పడ్డాయి. పడిన వాళ్ళకి ఏమీ లేదు. లేని వాళ్ళకి మా పిల్లలు వెళ్ళి కలిసి రూపాయి దొరకడం లేదు. చేపలు కొంటున్నాం అంటే చేపలు చేరడం లేదు, ప్యాసింజర్లా రావడం లేదు, వచ్చినా ఇక్కడ కొనడం లేదు. ఆమె లోపలికి వెళ్ళి ఆర్చనలో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా పిల్లలకి జరగడం లేదు, మా పరిస్థితి చాలా చాలా కష్టంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవడం లేదు. బోట్లో వాళ్ళకి చేపలు వస్తున్నాయి, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మా కోసం ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చాలా చాలా బాధపడుతున్నాం సార్. కొంతమందికి ప్రభుత్వం డబ్బు వేసింది, కొంతమందికి డబ్బు పడలేదు. వేసిన వాళ్ళకి సరదా ఉంది, అయినని వాళ్ళు బాధలు పడుతున్నారు. కరోనా రాకముందు ఈ బోట్లు పడిన తల్క సరుకు పైన అమ్ముకోవడానికి చేయడానికి చాలా విసులుబాటుగా ఉండేది. ప్రతి వాళ్ళు కూడా నా కొండానికి వచ్చేవారు, కొన్ని వీధుల్లో అమ్మడం కానీ మార్కెట్ బాగా జరిగేది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ బోట్ చేపలు కొండని కూడా ఈ వ్యాపారస్తులు కూడా ఫిషింగ్కి ఎక్కువగా రావడం లేదు. వచ్చినా సరే ఈ చేపలు పట్టుకొని వీధిలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు చేపలు పట్టుకొని వీధిలో తిరుగుతున్నారు, అమ్ముతున్నారు. వీళ్ళకి ఏదైనా కరోనా ఉన్నదేమో, దాని మూలంగా మనకు కానీ వ్యాపిస్తున్న ఆలోచనతో వీళ్ళు ఎవరో కొనకపోవడం వల్ల మాకు కిట్టుబాటు రేటు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. బోట్లు కిట్టుబాటు రేట్ వస్తేనే నెంబర్ ఆఫ్ బోట్స్ వేటకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కిట్టుబాటు రేట్ లేనప్పుడు మాత్రం బోట్లు కూడా చాలా ఎక్కువ వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా ఈ మత్స్యకారులను ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇప్పుడు చాలామంది అంటున్నారు కరోనా టైంలో ఇబ్బంది పడిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 5,000 రూపాయలు లెక్కనే వాళ్ళు ఆర్థిక సహాయం చేయాలని, ఆర్థిక సహాయం చేయాలన్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ మత్స్యకారులు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా బోట్లో పనిచేసే కళాశ్రీకి సంవత్సరానికి బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు వేస్తున్నాం, చాలా సంతోషం. ఈ 10,000 రూపాయలు వేస్తున్నామని ఆలోచన కాకుండా ఇక్కడ బోటు యజమాని కూడా ఇబ్బంది పడుతున్నాడు. బోటు యజమానికి మరి కరోనా బ్యాన్ పీరియడ్లో మాత్రం ఎటువంటి ఆర్థిక సాయం రావడం లేదు కాబట్టి బోటు యజమానులు కూడా దృష్టిలో పెట్టుకొని, కళాశాల కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కో కుటుంబానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క మత్స్య పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కరోనా వచ్చిన తర్వాత ఈ చేపలు కొండంగా వచ్చిన భయంతో కొంటున్నారు, కానీ అనుకున్న రేట్ రాలేదు. ఆయిల్ రేట్ చూస్తే విపరీతం పెరిగిపోతుంది. మరి సంపద కూడా యాట్లోకి వెళ్తే ఈ సీలింగ్ ఇప్పుడు కరెంట్ వల్ల ఎక్కువ చేపలు కూడా పడట్లేదు. వచ్చి వేసిన ఖర్చు ఎక్కువైపోతుంది, వచ్చిన ఖర్చు తక్కువ అయిపోతుంది. వేసింది 1,00,000 3-2 లక్షలు పెట్టుబడి అయితే ఆ 2 లక్షలు 2 లక్షలు వస్తే తిరిగి సేతుగా 50,000 తగిలేస్తున్నాయి. బోటు వనరు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ మనకి వచ్చిన సబ్సిడీ పాతి కానీ ఇప్పుడు వచ్చింది కానీ కార్డు బోటు తిరిగితే ఆ కార్డులో కట్ అవుతున్నాయి. తగ్గ మంది మాత్రం బోటు తిరిగితే కట్ అవుతున్నాయి, బోటు తిరిగినప్పుడు ఏం కట్ అవ్వట్లేదు. ఆయిల్ వేసుకుంటే కదా సబ్సిడీ డబ్బులు వస్తున్నాయి. ఆ నష్టపరంగా వెళ్ళవా, కొన్ని బోట్లు ఆగిపోవడం వల్ల బోటు ఓనర్ అనేవాడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. రెండోది ఏంటంటే ఈ ముందు వచ్చి సబ్సిడీ కానీ ఈ బోటు ఓనర్ అనేవాడికి కానీ ఆ ప్రభుత్వం కానీ 2014 నుంచి కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ సబ్సిడీ కానీ ఇస్తే బోటు బాండ్రీ కొద్దిగా కోలుకుంటారని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈ సమయంలోనూ బోటు బాండ్రీ అనేటోడు ఆ కళాశాలకి బోటు పంపించుకోలేక చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. దయచేసి ఈ సబ్సిడీ డబ్బులు కానీ మరి సీఎం గారి దృష్టిలోకి వెళ్ళిందో లేదో తెలియదు కానీ తప్ప అందరికీ డబ్బులు వేసేటప్పుడు బోటు వాడిని మర్చిపోయారు, డబ్బులు ఎందుకు వేయలేదని చెప్పేసి బోటు వాడిని అని కూడా చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు. ఆయన దృష్టిలోకి వెళ్ళి ఎంతోడింగ్ అయితే ఆయిల్ సబ్సిడీ డబ్బులు పాత డబ్బులు మాకు ఇప్పిస్తారని చెప్పేసి బోటు వాడిని ఈ ప్రభుత్వం కోరుకుని సెలవు తీసుకుంటారు. ఇక్కడ మాకు కరోనా వల్ల ఏమైందంటే ట్రైన్లు తిరగక నెక్స్ట్ కేరళ కర్ణాటక ఈ ఏరియాలో కూడా ప్యాకింగ్ చేపలు తీయగా మార్కెటింగ్ అస్సలు పెరగలేదండి. ఒకప్పుడు 150 రూపాయలు 130-140 ఉండేదండి, ఇప్పుడు 70-80 రూపాయలు వేస్తున్నామండి. ఇదే అవలోజులు కొమ్మకోనములు ఎల్లోఫిన్ అంటారండి, సిగ్జాగ్ ఇవన్నీ. ట్రైన్ ఎక్స్పోర్ట్ ఉంటే
మాకు కేజీకి 34 రూపాయలు పెరుగుతదండి. దానివల్ల అందరికి వ్యాపారం బాగుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, బోటు వానరికి బాగుంటుంది, ఆయిల్ రేట్ పెరుగుతుంది. ఈ కరోనా వల్ల మాకు మాత్రం ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది. దీనివల్ల కొద్దిగా ప్రతి బోటు వానరికి వ్యాపారస్తుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు కూడా తీసి లాస్ అయిపోతున్నాం, ధర్మకోల్ బాక్సులు వేస్తున్నాం, అవి వేస్తున్నాం, వెళ్ళట్లేదు, బళ్ళు పెడుతున్నాం, బళ్ళుకి ట్రావెలింగ్ ఎక్కువైపోతున్నాం అంటున్నారు. అదే ట్రైన్ అయితే వాళ్ళకి బాక్స్ డబ్బులు మిగిలితాయండి, ట్రావెలింగ్ డబ్బులు మిగిలి ఈ డబ్బులు నాకు సరిపోతాయి, లాస్ లేకపోయినా. దీనివల్ల బోటు వానరు వ్యాపారస్తులు, ఫిషింగ్ హార్బర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఈ కరోనా వల్ల. వ్యాపారాలు పెరిగే మార్కెటింగ్ డౌన్ అయిపోయి అసలు వ్యాపారం లేవండి. మార్కెటింగ్ ఇంకే ట్రైన్లు తిరగట్లేదు, అక్కడ మార్కెటింగ్ కూడట్లేదు. రెండు మూడు ఏరియాల్లో లాక్డౌన్లు ఉన్నాయి, ఇంకా రేట్లు లేవు. వ్యాపారస్తులు ముట్టుకోవట్లేదు చేపలు. బోటు వానలు పాటలు ఎంతగా నమ్ముతాం మేము? ఆ బేరగత్తలు వస్తున్నారు, వాళ్ళు కూడా ఈ ఈదికి వెళ్ళి పలానా ఈదిలోకి వెళ్తే రానివ్వట్లేదు బాబు అంటున్నారు. వాళ్ళు కూడా చేపలు ముట్టుకోవట్లేదు. 150 రూపాయలకు 200 కడుతున్నాయి, 500 రూపాయలు ఉండి బాసుకోటిని ఏమమ్మంటే కరోనా బాబు కొన్ని ఏరియాలు రానివ్వట్లేదు, ఇంకా లాక్డౌన్ అంటున్నారు, హార్బర్ నుంచి వస్తున్నారు, లాంగ్ పెడుతున్నారు. వ్యాపారస్తులు అడితే ట్రైన్లు తిరగట్లేదు, మార్కెటింగ్ అక్కడ లేవు, అక్కడ లాక్డౌన్ అయిపోయిందని వీళ్ళు అంటున్నారు. ఇదంతా కలిపి బోటు వన పడుతుంది. మాకైతే ఇప్పుడు ఆయిల్ రేటు కరోనాకు ముందు 53 రూపాయలు 54 రూపాయలు ఉండేది, ఇప్పుడు అయితే 78 రూపాయలు అయిపోయింది. మేము అలాగనే ఊరుకు ఉండలేము, దీని గంగ మీద ఆధారపడి బతున్నాం కాబట్టి మార్కెట్ ఉన్నా లేకపోయినా ఎలాగోలా తిరగాలి, బోర్డు తిప్పాలి. దానివల్ల 10 మంది స్టాఫ్ బాగుపడతారు, దాన్ని నమ్ముకొని ఒక 15 మంది వ్యాపారస్తులు ఉన్నారు. దీనివల్ల మీ లాస్ అయినా లాభమైన తిప్పడం వస్తుంది. ప్రస్తుతానికైతే హార్బర్ అంతా లాస్లోనే ఉంది సార్. గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫిషింగ్ హార్బర్లో మేము ఉన్నాం, మా జీవితాలంతా కూడా ఇక్కడే కరిగిపోయాం. ఈ కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే మార్చిలో నుంచి ఈ కరోనా రావడం వల్ల ప్రతి సంవత్సరం మాదిరిగానే 2 నెలల ముందుగా బోట్లు ఆపేయడము, మళ్ళీ వ్యాపారాలు లేకుండా, సరైనటువంటి ట్రావెలింగ్ సౌకర్యాలు లేకుండా, ముఖ్యంగా మా మార్కెట్లు చెన్నై, కలకత్తా, కేరళ, ఈ అక్కడ కూడా పూర్తి లాక్డౌన్ ఉండడం వల్ల ఇక్కడ సరుకులన్నీ కూడా అక్కడికి వెళ్ళకపోవడం వల్ల పూర్తిగా మార్కెట్ అంతా స్తంభించిపోయింది. మరి 22వ తారీఖుని ఆదివారం నాడు కరోనా లాక్డౌన్ అంటే ఆ ఒక్కరోజు అనుకునే మేమందరం కూడా ఊహించాం తప్ప ఎన్నాళ్ళు సాగుతుందని ఇప్పుడు అనుకోలేదు. ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోయినాయి ట్రావెలర్స్ అందరూ కూడా. అప్పటి వరకు ఉన్న మార్కెట్లో డబ్బు అంతా ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారస్తుల డబ్బులన్నీ కూడా సరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ లేక, సరైనటువంటి రేట్లు రాక అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థగా ఉంది. మరి ఈ ట్రాడర్స్ అసోసియేషన్లోనే కూడా మేము కూడా చాలామంది బోటు ఓనర్లుగా ఉన్నాము. ఈ బోటు ఓనర్ని, ఈ మత్స్య పరిశ్రమని ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఆదుకోవాలి. ఎందుకంటే మేము చాలాసార్లు పేపర్లో చూస్తున్నాం, ఎంతసేపు కూడా అక్వా 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 అంటున్నారు తప్ప మా యొక్క మత్స్య పరిశ్రమ పేరు ఎలా ఉందంటే గోల ఏమో గోవిందుడిది ముడుపు వెంకటరామూర్తిలాగా పేరు చూస్తే మత్స్య పరిశ్రమ, బోట్లో అంటారు, మత్స్యకారులు అంటారు. కానీ ఈ జిల్లా సైడ్ ఏమి రావట్లేదు. ఈ జిల్లాకైతే మంత్రి పదవి వచ్చింది తప్ప మరి రాయితీలు కానీ ఏమీ కూడా మత్స్యకారులు అన్నదానికి ఏమీ రావటం లేదు. దయచేసి మరి దీని తాలూకా మంత్రిత్వ శాఖ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకోవాలి. మరి మా అసోసియేషన్ అందరితో కూడా ఆయన మీటింగ్ పిలిపింగ్ మీటింగు ఇక్కడ జేడి 3 జిల్లాల ఆఫీస్, జేడి ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత్స్య పరిశ్రమకి ఏం చేయాలన్నది కొత్తగా చేయాల్సింది కాదు, ఆల్రెడీ చేస్తూ ఆగిపోయినవి పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చాలా తీరా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బులు ఆఫ్ చేయడం వల్ల పూర్తిగా పేకల లోతుల్లో ఉన్నాము. మరి ఇక్కడైతే మాకు కష్టపడే జీవులం కాబట్టి చాలా ఈరోజు చూపిస్తారండి, చాలామంది బోట్ ఓనర్లు లేబర్ పనికి, తాపీ పనులకి రిక్షాలు కూడా లాక్కునే పరిస్థితి ఉంది, ఉరిపోసుకునే పరిస్థితులు కనపడలేదు. కాబట్టి దయచేసి ఆ సబ్సిడీ డబ్బులు ఇట్టి పరిస్థితులు చాలా తక్కువ అమౌంట్, అది విశాఖపట్నంలోనే గవర్నమెంట్ అంతవరకు ఇచ్చింది, ఎలక్షన్ ముందు ఆగిపోయింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. దయచేసి మరి అందరికీ డబ్బులు నొక్కుతున్నారు, మా మత్స్యకారులకి ఆ స్విచ్ నొక్కట్లేదు, కళాశీల డబ్బులు ఇచ్చారు తప్ప బోటు ఓనరు మత్స్య పరిశ్రమ పెట్టుబడిదారుడికి అనేది ఒక రూపాయి అందలేదు, రూపాయి అందటం లేదు. దయచేసి చాలా ఉన్నాయి, మరి రాయితీలు ఏమి లేవంటున్నారు, కిసాన్ కార్డు ఏదో ఏర్పాటు చేసామంటున్నారు, అది ఏర్పాటు చేసి లోకల్గా ఉన్నటువంటి బ్యాంకులకి రికమెండ్ చేస్తూ ఉంటున్నారు. అది ఆ క్రెడిట్ కార్డు అనేది పేక బోటు ఓనర్కి రైతుల కంటే ఇప్పుడు 6 నెలలకి 3 నెలలకి పంట వస్తుంది, గ్యారంటీ ఉంటుంది, ఇది మా గ్యారంటీ లేని బతుకు, అది కూడా మాకు పేకల మీద ఒప్పే, అది కూడా సబ్సిడీ లేదంటున్నారు. ఇటువంటి చాలా బాధలు ఉన్నాయి. మరి ఆయన ఇచ్చే 1 లక్ష 2 లక్షల రూపాయలు వాడిన తర్వాత డబ్బులు రాకపోతే 40 రోజుల్లో ఇబ్బంది కూడా గురి అయ్యి ఉంది. జీపీఎస్సీలు కానీ, సెట్లు కానీ, విహెచ్ఎఫ్ సెట్లు కానీ, వల్ల కానీ, తాళ్ళు కానీ, ఇంక ఏవి కూడా మేము రాయితీలు మీద ఇవ్వము అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది చాలా ఆశాజనకంగా లేదు.
మరి మత్స్యకారుల దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి 200 కోట్లు 100 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇంతవరకు మాకు ఒక్క రూపాయి రిలీజ్ కాలేదు. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మా మత్స్య పరిశ్రమకి ఒక్క రూపాయి విధించలేదు ప్రభుత్వం. దయచేసి దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని ఏసీటీ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు 2 నెలలతో నమస్కారం పెట్టి చెప్తున్నాం. కరోనా దెబ్బకు కుదేలవుతున్న మత్స్య మహిళలు, ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న మత్స్యకార మహిళల ఇబ్బందులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక